యాసంగి వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, హుస్నాబాద్ శాసనసభ్యులు ఒడతల సతీష్ కుమార్, ఫ్లెక్సీలకు మండలంలోని లస్మన్నపల్లి గ్రామస్తులు, రైతులు బుధవారం పాలాభిషేకం చేశారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం చేసినా చలించకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కొనుగోలు చేస్తామని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 2-3 రోజుల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి గిట్టుబాటు ధర 1960 రూపాయలు ప్రకటించి వడ్లు కొనుగోలు చేసిన 4 రోజుల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తామని ప్రకటించి ముఖ్యమంత్రి రైతు పక్షపాతిగా నిరూపించుకున్నాడని పేర్కొన్నారు. యాసంగి వడ్లు కొనే విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేసిన కేంద్రంలోని బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని, ఆ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు, మహిళలు పాల్గొన్నారు. వాటిల్లో